అకినేని విమెన్స్ హాస్పిటల్ కు చెందిన ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఈ డైరెక్టర్ల పాత్రపై ఆరాతిస్తున్నారు. ఎవరి వాటా ఎంత, ఆసుపత్రి నిర్మాణానికి నిధులు ఏ రూపంలో వచ్చాయి అన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి సోదాల్లో మరింత మందిని అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించింది ఈడి. ఎన్ఆర్ఐ ఆసుపత్రి నిధులు ఏ సంస్థల ఖాతాలకు వెళ్ళాయనే అంశంపై దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ఎన్ఆర్ఐ నిధులను మళ్లించినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టే అవకాశం ఉంది. అకినేని విమెన్స్ ఆసుపత్రి సీఎండీ అకినేని మణిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రహస్యంగా విచారిస్తున్నారు. రెండు మార్గాల్లో నిధులు వచ్చినట్లు సమాచారం అందుతోంది. విదేశీ పెట్టుబడులు, నిధులు మళ్లింపు ఆరోపణలపై కూడా ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. ఎన్ఆర్ఐ మెడికల్ మేనేజ్మెంట్ సీట్ల కింద కోట్లాది రూపాయల నిధులు వసూలు చేసినట్లు సమాచారం ఉందని అంటున్నారు. రాత్రి వరకు ఈ సోదాలు కొనసాగనున్నాయి. అకినేని ఉమెన్స్ హాస్పిటల్లోకి ఎవరూ వెళ్లకుండా సెక్యూరిటీగా సీఆర్పీఎఫ్ సిబ్బందిని పెట్టారు. ఆసుపత్రి సిబ్బంది ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఆసుపత్రి చైర్మన్ తో పాటు సిబ్బందిని ప్రశ్నించారు. ఈ రైడ్స్ లో 8 మంది ఈడీ అధికారులు పాల్గొన్నారు. అమెరికాలో వైద్యురాలుగా ఉంటూ ఆగస్టు 21, 2002లో విజయవాడలో అక్కినేని విమెన్స్ ఆసుపత్రిని ప్రారంభించారు అక్కినేని మణి. విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలతో ఈడీ తనిఖీలు చేస్తోంది. గతంలో మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా వ్యవహరించారు అక్కినేని మణి. ప్రస్తుతం విజయవాడలో మహిళలకు సంబంధించి అన్ని వైద్య సేవలు అందిస్తూ సొంత ప్రైవేట్ ఆసుపత్రి నడుపుతున్నారు. కోవిడ్ సమయంలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని గతంలో కేసులు నమోదయ్యాయి. మాన్యువల్ రసీదులు, నకిలీ రసీదులతో నిధులను పక్కదారి మళ్లించారని ఆసుపత్రి యాజమాన్యంపై ఆరోపణలున్నాయి. కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్న 1500 పేషెంట్ల వివరాలను రికార్డుల్లో చేర్చలేదని ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. కొంతమంది ఉద్యోగుల సహకారంతో దొంగ ఖాతాలకు నగదు మళ్లించడంతో పాటు ఎంబీబీఎస్ ఫీజు రూపంలో కూడా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయని దర్యాప్తులో తేలింది. ఇక పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఎన్ని గంటలుగా ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి? దాదాపు 8 గంటల నుంచి ఈ తనిఖీలు ఈఎస్ఐ అంటే ఎన్ఆర్ఐ ఆసుపత్రిలోను, మరొకవైపు అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ విజయవాడలో జరుగుతున్నాయి. అలాగే కొద్దిమంది డైరెక్టర్ల అంటే గత మేనేజ్మెంట్ కు సంబంధించి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, అక్కినేని మణి, ఉపేంద్రనాథ్, అలాగే ఉప్పాలపల్లి శ్రీనివాస్, అలాగే నళిని మోహన్, ఈ నలుగురికి సంబంధించిన డైరెక్టర్లు, అలాగే కొద్దిమంది గతంలో ఇక్కడ ఆసుపత్రిలో పనిచేసిన కొద్దిమంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో, మేనేజర్లు కావచ్చు, కీ పర్సన్స్ గా ఎవరైతే ఉన్నారో, వాళ్లకు సంబంధించిన ఇళ్లలోనూ వాళ్ల కార్యాలయాల్లోనూ కూడా తనిఖీలు జరుగుతున్నట్లుగా మనకు కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం మేరకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా దాదాపు ఉదయం 9-10 గంటల నుంచి తనిఖీలో నిర్వహణ అనేది సాగుతుంది. మొత్తం 8 బృందాలుగా ఈడీ అఫీషియల్స్ విడిపోయారు. దాదాపు వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో, అలాగే వివిధ కార్యాలయాల్లో, ప్రస్తుతం మనం ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఉన్నాం. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో కూడా మొత్తం 2 విభాగాల్లో, ఒకటి అడ్మిన్ వింగ్కు సంబంధించిన విభాగాల్లోనూ, ఇంకోటి అకౌంటింగ్ విభాగాల్లో, ఈ రెండింటిలో కూడా తనిఖీలు పెద్ద ఎత్తున చేపడుతున్న పరిస్థితి. బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు సోదాలు చేపడుతున్న పరిస్థితి, రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. సో ఈ క్రమంలో మొత్తంగా ఓవరాల్ గా 8 బృందాలుగా విడిపోయిన వాళ్ళందరూ కూడా 2016-17 ఈ సంవత్సరాల నుంచి కూడా రికార్డులన్నింటినీ
తనిఖీ చేస్తూ ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి ఏ మేరకు అవకతవకలు జరిగాయి నిధులు ఎక్కడెక్కడకు మళ్ళించారు అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఆరాతిస్తూ వీలైనంత వరకు సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు సో దీంట్లో భాగంగానే ఈడి అక్కినేని మణిని గతంలో డైరెక్టర్ గా పనిచేసిన అక్కినేని మణిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతూ ఉన్న పరిస్థితి కొనసాగుతోంది ఇంకా ఈడి విచారణ అటు ఇటు ఎన్ఆర్ఐ ఆసుపత్రి అక్కినేని ఆసుపత్రి మరొక వైపు ఈడి అధికారులు అక్కినేని మణిని కూడా విచారణ కొనసాగిస్తున్నారు అలాగే ఇంకొంతమంది డైరెక్టర్లు ఇంతకుముందు మనం ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో వాళ్ళలో ఉపేంద్రనాథ్ హైదరాబాద్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది సో మిగిలిన అందుబాటులో ఉన్న అలాగే వాళ్ళు ఎవరినైతే ట్రేస్ చేశారో వాళ్ళకి సంబంధించిన నివాసాల్లోనూ అలాగే వాళ్ళకి సంబంధించిన కార్యాలయాలు ఆసుపత్రి ప్రాంగణాల్లో కూడా తనిఖీలు కొనసాగుతూ ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఈడీ అధికారులు చేపడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది దేవి పిఎంఆర్ తనిఖీల్లో కొత్తగా ఏ ఏ అంశాలు వెలుగు చూసాయి పిఎంఆర్ తనిఖీలు అనేది చాలా స్పష్టంగా కొన్ని అంశాలను బేస్ చేసుకుని తనిఖీల నిర్వహణ జరుగుతున్నట్లుగా మనకి ఈడీ వర్గాల నుంచి అలాగే అధికారిక వర్గాల నుంచి అలాగే గతం నుంచి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలను గనక చూస్తే మనకు అర్థమవుతున్న వ్యవహారం ఒకటి కోవిడ్ సమయంలో నిధుల వ్యవహారం నిధుల మళ్లింపు అలాగే ఆర్థిక లావాదేవీల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది అనే ఆరోపణలు గతంలోనే వచ్చాయి సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఈడీ దృష్టికి వెళ్లడంతో వీటికి సంబంధించిన తనిఖీలు చేస్తున్నారు దాంతోపాటుగా ఈ ఆసుపత్రి నిధులకు సంబంధించి ఆసుపత్రి నిధులను బేస్ చేసుకుని కొన్ని భవనాలను నిర్మించే దిశగా కొంత నిధులు డ్రా చేశారు సో ఆ నిధులు భవన నిర్మాణం కోసం కాకుండా ఇతరత్ర సంస్థలకు మళ్లినట్లుగా తెలుస్తోంది సో దానికి సంబంధించిన ఒకటి దీనికి సంబంధించిన రికార్డులని తనిఖీ చేస్తున్నారు దీనికి సంబంధించిన విచారణ చేపడుతున్నారు దాంతోపాటుగా ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన సీట్లకు సంబంధించి ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఏదైతే ఫీజులు ఉంటాయో ఆ ఫీజులకు సంబంధించిన నిధులు కూడా పక్కదారి మళ్ళాయి సో ఈ అంశాలకు సంబంధించి కూడా ఒకటి అడ్మినిస్ట్రేషన్ వింగ్ అలాగే ఎన్ఆర్ఐకి సంబంధించిన అడ్మిన్ వింగ్ మరొకవైపు అకౌంటింగ్ వింగ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే బిల్డింగ్కు సంబంధించి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి నిధులు ఎక్కడెక్కడ పక్కదారి పెట్టాయన్న అంశానికి సంబంధించి రికార్డులు తనిఖీలు చేస్తున్నారు దానికి సంబంధించిన సిబ్బంది ఉద్యోగులు ఎవరైతే ఉంటారో బాధ్యులు ఎవరైతే ఉంటారో అకౌంటెంట్స్ కావచ్చు క్లర్కులు కావచ్చు ఎవరైతే ఉంటారు వాళ్ళని విచారణ చేపడుతున్నారు మరొకవైపు దీనికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ ను కూడా విచారణ చేపట్టి సో ఈ ఫీజుకి సంబంధించిన అంటే మెడికల్ కాలేజీ అంటే ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఫీజు ఎంత మొత్తం వసూలు చేస్తారు అలాగే దీనికి సంబంధించిన రికార్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఎక్కడెక్కడ నిధులు మళ్లింపుకు సంబంధించి గతంలో ఏ ఆరోపణలు అయితే వచ్చాయో దానికి సంబంధించిన ప్రశ్నలు కొన్ని మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ నుంచి కూడా ఆమెను కూడా ప్రశ్నలు వేసి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది దేవి పిఎంఆర్ అక్కినేని మణిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అక్కినేని మణితో పాటు ఇంకొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది ఎందుకంటే అక్కినేని ప్రస్తుతం రికార్డుల తనిఖీలు కావచ్చు అలాగే అక్కినేని మణి ద్వారా ఇంకొంత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొంత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ క్రమంలో ఒకవైపు అక్కినేని మణితో పాటు ఇంకొంతమందిని కూడా ఈ తనిఖీల్లో భాగంగా ఈ సోదాల్లో భాగంగా ఇంకొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే కొంత సమాచారం రికార్డుల తనిఖీల ద్వారా కావచ్చు మరొకవైపు గతంలో ఏపీసీఏడి ఈ కేసుకు సంబంధించి కొంత ప్రాథమికంగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కొంత ఆధారాలు సేకరించిన క్రమంలో ఈడీ వద్ద అయితే ప్రస్తుతం కొంత ఖచ్చితమైన సమాచారం ఉంది కోవిడ్ సమయంలో దాదాపు 1500 మంది పేషెంట్లకు సంబంధించిన వివరాలు అఫీషియల్గా ఆసుపత్రికి సంబంధించిన రికార్డ్స్ లో మెయింటైన్ చేయకుండా వేరే నెంబర్ 2 అకౌంట్ కి మళ్లించారు అలాగే మామూలు నకిలీ రసీదులు అలాగే మాన్యువల్ రిసీట్స్ ఇవ్వడం ద్వారా నిధులు పెద్ద ఎత్తున మళ్లింపు జరిగింది సో ఇదే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల నిధులు మళ్లింపు జరిగింది అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే కొంత ప్రాథమిక స్థాయిలో దర్యాప్తు చేస్తేనే ఈడీకి ఈ మేరకు సమాచారం అందిన నేపథ్యంలో మిగిలిన ఎవరైతే అప్పట్లో డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో వాళ్ళని కనుక విచారణ చేస్తే ఖచ్చితంగా మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇంకొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొకవైపు చూసుకుంటామంటే ఈ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి సంబంధించిన నిధులు మళ్లింపు వ్యవహారానికి సంబంధించి ఇక్కడ ఏదైతే నిధులు మళ్లింపు జరిగిందో అవి ఆ డైరెక్టర్లకు సంబంధించిన ఇతర కార్యాలయాలు అలాగే ఆ డైరెక్టర్లకు సంబంధించి కొంతమంది ఆసుపత్రులు నిర్మించుకున్నారు అక్కినేని మణి విజయవాడలో గతంలో ఎన్ఆర్ఐ డైరెక్టర్ గా ఉన్న అక్కినేని మణి విజయవాడలో అక్కినేని ఉమెన్ హాస్పిటల్ ఒకటి నిర్మించారు సో ఆ నిధులన్నీ కూడా అక్కడ నిర్మాణానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఎన్ఆర్ఐ ఆసుపత్రికి సంబంధించిన నిధులను మళ్లించిన వాటితోనే అక్కడ నిర్మించారన్న ఒక అభియోగం ప్రధానంగా ఆమె మీద ఉన్న నేపథ్యంలో ఈ తరహా
పక్కదారి మళ్ళిన వ్యవహారం ఇంకేదన్నా ఉంటుందా అనే విషయాన్ని గనుక ఇంకొంత క్లారిటీగా రావాలి అంటే అది ఖచ్చితంగా ఇంకొంతమంది డైరెక్టర్లు అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్లను విచారణ చేస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా విచారణ చేపట్టే సూచనలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం చెప్పొచ్చు దేవి స్వాతి పిఎంఆర్ మీరు చెప్తున్నట్లు ఇప్పుడున్న డైరెక్టర్లు అలాగే గతంలో పనిచేసిన డైరెక్టర్లు వీళ్ళని కాకుండా ఇంకా ఎవరైనా విచారించే అవకాశం ఉందా విచారిస్తున్నారా ఖచ్చితంగా ఇంకొంతమందిని విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది సో దీంట్లో భాగంగా ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం ఆ విజువల్స్ లో ఒక లేడీ కనిపిస్తున్నారు ఆమె మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ విచారణ ముగించుకుని ఇప్పుడే బయటకు వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది మెడికల్ సూపరింటెండెంట్ కూడా ఉన్నారు సో శ్రీనివాస్ వీళ్ళని కూడా విచారించినట్టుగా తెలుస్తుంది సో ఈ క్రమంలో ఈ తరహా అంటే ఎవరైతే ఈ లావాదేవీలతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉంటాయి అన్న అంశానికి సంబంధించి ఎవరి మీదైతే ఈ బాధ్యులు ఎవరైతే ఉంటారో అలాగే ఎవరి మీదైతే గతంలో ఆరోపణలు విమర్శలు వచ్చాయో ఎవరి మీదైతే కేసులు నమోదయ్యాయో వాళ్ళని విచారించడంతో పాటుగా ఈ గతంలో కీ పొజిషన్ లో ఉన్న కొద్దిమంది ఉద్యోగులు అలాగే కొద్దిమంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆర్థిక లావాదేవీల్లో పాలు పంచుకున్న ఆర్థిక లావాదేవీల్లో అప్పట్లో కీలక పాత్ర పోషించిన కోవిడ్ సమయంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఉదాహరణకు గతంలో శ్యామ్ అనే ఒక వ్యక్తి ఇక్కడ కీమ్యాన్ గా ఉండేవాళ్ళు ఆయన ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో అయితే ఈ ఆసుపత్రి విధులకి రాజీనామా చేసేసి బయట విడిగా ఒక మంగళగిరిలోనే ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది సో ఇటువంటి నేపథ్యంలో నిధుల మళ్లింపు అనేది కేవలం డైరెక్టర్లకే కాకుండా కొద్దిమంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేతివాటం ప్రదర్శించారు అయితే అది ఏ మేరకు ఉంటుంది ఎంత మొత్తం ఉంటుంది అన్న అంశానికి సంబంధించి కూడా ఆరా తీస్తూ వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో డైరెక్టర్లు అంటే గత మేనేజ్మెంట్ కి సంబంధించిన డైరెక్టర్లు ప్రస్తుతం ఉన్న సిబ్బంది వాళ్లతో పాటుగా గతంలో ఎవరి మీదైతే ఆరోపణలు వచ్చాయో గతంలో కీ ఆర్థిక లావాదేవీల విషయంలో కావచ్చు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో అకౌంటింగ్ విషయంలో ఇటువంటి విషయాల్లో ఎవరైతే కీ పొజిషన్ లో ఉన్నారో కీలక పాత్ర పోషించారో అటువంటి ఉద్యోగులు సిబ్బందిని కూడా విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది స్వాతి పిఎంఆర్ ముందుగా అయితే డైరెక్టర్ల మీదే దృష్టి పెట్టిన నేపథ్యంలో అంటే నిధుల మళ్లింపు ద్వారా డైరెక్టర్లే లబ్ధి పొందారు అనుకోవాలా ఇంకెవరైనా లబ్ధి పొందారా ఇది ఖచ్చితంగా కొంతమంది డైరెక్టర్లతో పాటుగా ఇతర వ్యక్తులు కూడా లబ్ధి పొందారనే భావన అయితే చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది గతంలో ఈ డైరెక్టర్ల వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయి ప్రధానంగా ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి అంటే ఈ వ్యవహారానికి సంబంధించి 2017 నుంచి కూడా ఈ మొత్తం వ్యవహారం వివాదం రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కోవిడ్ సమయంలో కొంత పతాక స్థాయికి చేరిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎవరి మీదైతే ఆరోపణలు ఉన్నాయో ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో ఎవరి మీదైతే కేసు ఉందో ఉపేంద్రనాథ్ కావచ్చు మిగిలిన అక్కినేని మణి ఇటువంటి ఇంకొంతమంది డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేక వర్గంగా ముక్కామల అప్పారావు అనే వర్గం కూడా ఉండేది సో వాళ్ళు కంప్లైంట్ చేసిన మీదట ఈ కోవిడ్ కి సంబంధించిన అవకతవకలు కోవిడ్ సమయంలో జరిగిన అవకతవకలు ఇవన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో సో ఈ డైరెక్టర్లు లబ్ధి పొందారు అనే వ్యవహారం అయితే చాలా ఖచ్చితంగా సుస్పష్టంగా ఈడీ విచారణ ద్వారా కావచ్చు గతంలో జరిగిన వివిధ దర్యాప్తు సంస్థలు చేపట్టిన విచారణ ద్వారా కావచ్చు స్పష్టమవుతుంది సో ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఏ మేరకు లబ్ధి పొందారు ఎక్కడికి నిధులు మళ్లాయి అన్న అంశానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో కొంతమంది డైరెక్టర్ల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిధుల మళ్లింపుకు సంబంధించి నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ డైరెక్టర్లు కొంతమంది హైదరాబాద్ బేస్డ్ గా ఉన్న ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ఈ ఖాతా ఈ నిధులను మళ్లించినట్టుగా తెలుస్తుంది అలాగే కొంతమంది ఉద్యోగులతో దొంగ ఖాతాలు తెరిపించడం అలాగే నకిలీ అకౌంట్లు తెరిపించడం ద్వారా ఆ ఖాతాలకు కూడా నిధులు మళ్లించినట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్ గా అటు డైరెక్టర్లుగా పనిచేస్తున్న కొద్దిమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు లబ్ధి పొందారు నిధుల మళ్లింపు ద్వారా మరొకవైపు కొంతమంది ఉద్యోగులు అప్పట్లో చేతివాటం ప్రదర్శించిన వాళ్ళు కూడా కొంతమేరకు లబ్ధి పొందారు సో వాళ్ళని వీళ్ళని అందరినీ విచారిస్తే కనుక మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ దిశగానే ఈడీ అడుగులు వేస్తుంది స్వాతి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పిఎంఆర్